हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल पल्लेटूर रुचिलु। पल्लेटूर रुचिलो ई रोज नेनु चेयबोये रेसिपी मुनक्काय जीडिपप्पु मसाला करी अंडी। ई करी देंट्लोकैना चाला चाला बागुंटदंडी। चपातीलोकि गानी, रोट्टीलोकि गानी, वेज बिर्यानीलोकि, रैस्लोकि, देंट्लोकैना चाला चाला बागुंटदंडी। మరి ఎంతో రుచిగా మునక్కాయ జీడిపప్పు మసాలా కర్రీ చేయబోయే విధానం చూద్దామండి। స్టవ్ మీద బాండి పెట్టుకొని అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఎక్కువే పడతదని మనకి। ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, కొద్దిగా కరివేపాకు, కొప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి సన్నగా తరిగిని। అలాగే తొందరగా మగ్గిపోవడానికి సాల్ట్ వేసుకోవాలి। ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి। అలాగే 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం, బాగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు చూద్దామండి। చూడండి ఉల్లిపాయలు అయితే మనకి బాగా మగ్గినాయండి। చూడండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి। ఈ సమయంలో ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలండి। శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి, ఇలా కట్ చేసుకున్నాను, వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం ఈ మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాం। చూద్దామండి, చూడండి మునక్కాయ ముక్కలు మగ్గని కదండి। ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి। ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలండి। నేను 2 టమాటాలు తీసుకున్నాను, వేసుకొని మూత పెట్టేసుకున్నామండి। ఈ మగ్గి లోపు జీడిపప్పు, నువ్వుపప్పు, తర్బూజీ పప్పు ఈ మూడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి। చూడండి ఈ మగ్గిపోయి మంచిగా। ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత నేను ముందుగా అరగంట ముందు జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి। ఇప్పుడు జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। చూడండి వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వేసుకోవాలి పేస్ట్ కూడా। ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి। దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి। ముందుగా వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి। అలాగే అర స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఇదంతా కలుపుకోవాలండి। మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి। చూడండి ఈ విధంగా। ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి, ముక్కను మునిగేలాగా వేసుకోవాలండి। చూడండి ఈ విధంగా వేసుకోవాలి। ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేదాకా మనం ఈ కర్రీని ఉడికించుకోవాలండి। మూత పెట్టేసుకుందాం, ఈ కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలి, అంతవరకు ఉడికించుకోవాలి। చూద్దామండి మరో 2 నిమిషాలు దగ్గర పడేదాకా ఉంచుదామండి, మూత పెట్టేసుకుందాం। చూడండి ఆయిల్ అయితే సెపరేట్ అయ్యిందండి। ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది। మనకి జీడిపప్పు కావాలంటేనే వేసుకోవచ్చుండి, లేకపోతే అవసరం లేదు। అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, బౌల్లో తీసుకుందాం। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఓకేనండి, బాయ్।